गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू अवर चैनल। मन मन प्रान अकाउंट सीपीएस फंड 25% विथड्रा चुस्कने एलिजिबिलिटी उदी मन एला विथड्रा चुस्काली आ विथड्रा चुस्कटा की एलिजिबिलिटी कंडीशन डाक्युमेंट्स अभी मुझे तेसको नेक्स्ट अभी मन आनलन मन विथड्रावल फॉर्म सबमिट एला आनलन विथड्रावल फॉर्म सबमिट తెలుసుకుందాం. ముందు ఎలిజిబిలిటీలకు వెళ్తే చూడండి, ఇక్కడ మనకి పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మన ఏపీ కానీ టీఎస్ కానీ ట్రెజరీ డిపార్ట్మెంటు మనకి సర్క్యులర్ రిలీజ్ చేసింది. పార్షియల్ విత్డ్రాలు డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ కాంప్రిహెన్సివ్ గైడ్లైన్స్ మనకి రిలీజ్ చేసింది. దాంట్లో మనకి ఫస్ట్ అసలు కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి త్రీ ఇయర్స్ మినిమం సర్వీసెస్ కంప్లీట్ అవ్వాలి, సర్వీస్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత మన ఫండ్లో మన ఓన్లీ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్లోనే, మన ఇండివిజువల్ కంట్రిబ్యూషన్లోనే 25% మాత్రమే విత్డ్రాల్ చేసుకోవచ్చు. దేనికి హైయర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టైప్ ఆఫ్ పార్షియల్ విత్డ్రాల్లో ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్క్లూడింగ్ లీగల్లీ అడాప్టెడ్ చైల్డ్, మన దత్త తీసుకున్న కానీ లేదా ఓన్ బార్న్ చిల్డ్రన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా దానికి మనకి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ అడ్మిషన్ లెటర్ టు ది ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఎలాంగ్ విత్ ఫీ షెడ్యూల్. మన చిల్డ్రన్ని ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మనం హైయర్ ఎడ్యుకేషన్ కోసం జాయిన్ చేసామో ఆ ఇన్స్టిట్యూట్ యొక్క అడ్మిషన్ లెటరు, తర్వాత ఫీ షెడ్యూల్స్ మొత్తం అటాచ్ చేయాలి మనం డాక్యుమెంట్స్గా. తర్వాత మ్యారేజ్ పర్పస్, మన చిల్డ్రన్ యొక్క లీగల్లీ అడాప్టెడ్ కానీ ఓన్ బార్న్ కానీ చిల్డ్రన్ యొక్క మ్యారేజ్ పర్పస్ పెళ్లి కోసం మనం విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మనం వేరే అదర్ డాక్యుమెంట్స్ ఏం మనం ప్రొడ్యూస్ చేయవలసిన లేదు, కాకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ మనం ఖచ్చితంగా దీనికి అటాచ్ చేయాలి. తర్వాత ఫర్ ది పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ఆర్ ఫ్లాట్, అనగా మనకి ఒక రెసిడెన్షియల్ హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాను కానీ లేదా ఫ్లాట్ని మనం కొనుక్కుంటాను కానీ మన ఇండివిజువల్ నేమ్ మీద కానీ మన స్పౌజ్ ఇద్దరి జాయింట్ నేమ్ మీద కానీ మన ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటానికి లేదా ఫ్లాట్ని మనం కొనుగోలు చేయడానికి మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏం డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే అటెస్టెడ్ కాపీ ఆఫ్ ది ప్రాపర్టీ, అలాగే అప్రూవ్డ్ ప్లాన్, అలాగే సెల్ఫ్ డిక్లరేషన్, లేదంటే లోన్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆర్ బ్యాంక్, మళ్ళీ సెల్ఫ్ డిక్లరేషన్, ఇవన్నీ మనం అటాచ్ చేయాలి. తర్వాత ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇల్నెస్, ఆ సబ్స్క్రైబర్ కానీ స్పౌజ్ కానీ ఓన్ బార్న్ చిల్డ్రన్ లేదా లీగల్లీ అడాప్టెడ్ చిల్డ్రన్ కానీ లేదా డిపెండెంట్ పేరెంట్స్ కానీ ఈ కొన్ని డిసీజెస్కి, స్పెసిఫైడ్ డిసీజెస్కి ట్రీట్మెంట్ కోసం మనం 25% డ్రా చేయొచ్చు. ఆ డిసీజ్ ఎంత ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇలా 15 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇచ్చారు. ఈ డిసీజెస్లో ఎవరు సెల్ఫ్ ఆర్ డిపెండెంట్స్ ఎవరు మనకి సఫర్ అవుతున్నా సరే మనం ఆ 25% పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. లిమిట్ మనం ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఈ మనకేంటంటే ది సబ్స్క్రైబర్ షల్ హ్యావ్ బీన్ ఇన్ ది నేషనల్ పెన్షన్ సిస్టమ్ అట్లీస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ జాయినింగ్, మనం జాయినింగ్ డేట్ నుంచి మినిమం 3 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 25% మాత్రమే ఎలిజిబుల్. ఎన్నిసార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు, మనం ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు అంటే మన సర్వీస్ మొత్తం మీద మనం ఎన్పిఎస్లో మనకి ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ ఉంటుందో ఆ సబ్స్క్రిప్షన్ సర్వీస్ మొత్తం మీద ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఫండ్ని, 3 టైమ్స్ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విత్డ్రాల్ ఫామ్ను మనం రెలివెంట్ డాక్యుమెంట్స్తో మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఎస్టీఓకి ప్రొడ్యూస్ చేయాలి, డీడీఓ సైన్లతో ఎస్టీఓకి ప్రొడ్యూస్ చేయాలి. అలా ప్రొడ్యూస్ చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్ అంటే ఎంప్లాయీ ఏదన్నా ఇల్నెస్తో బాధపడుతున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సరే మనం సబ్మిట్ చేయొచ్చు. మనం ఆన్లైన్లో ఎలా మన విత్డ్రాల్ రిక్వెస్ట్ చేయాలో మనం
అనొచ్చు. దానికి మనం బ్రౌజర్లో సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ హైపన్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ పేజీలోకి వస్తుంది. తర్వాత మన యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి, మన ప్రాన్ లాగిన్ పాస్వర్డ్ని టైప్ చేయాలి. తర్వాత క్యాప్చా అడుగుతుంది, క్యాప్చాని మనం ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ కొట్టాలి. సబ్మిట్ బటన్ కొట్టగానే మనం లాగిన్లోకి వస్తాం. లాగిన్లోకి వచ్చినప్పుడు టాప్ బార్లో మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ట్రాన్సాక్ట్ ఆన్లైన్ అనే మెనూ ఉంటుంది. దానిలో లాస్ట్ ఆప్షన్లో విత్డ్రాల్ అని ఉంటుంది. విత్డ్రాల్ మీద కర్సర్ మనం పెట్టగానే పార్షియల్ విత్డ్రాల్ ఫ్రమ్ టైర్ వన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన ప్రాన్ నంబర్ డిస్ప్లే అవుతుంది, అది చెక్ చేసుకుని సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టగానే మనకి ఒక నోటీస్ వస్తుంది, ఏంటంటే మీరు విత్డ్రాల్ని రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేస్తున్నారు. ఇది ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే విత్డ్రాల్ ఫామ్ని మనకి సిస్టమ్ జనరేట్ విత్డ్రాల్ ఫామ్తో సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో నోడల్ ఆఫీస్ని కాంటాక్ట్ అవ్వాలి. నోడల్ ఆఫీస్ అంటే ఏంటి, ఎస్టీఓని కాంటాక్ట్ అవ్వను అని వస్తుంది. ఓకే మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మనం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మన సెల్ఫ్ కంట్రిబ్యూషన్, ఇప్పుడు వరకు మన సెల్ఫ్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకి ఎంత పర్సంటేజ్, 1 to 25 అప్ టు మ్యాక్సిమం లిమిట్ 25 కదా, 25 వరకు ఉంటుంది. మన నచ్చిన పర్సంటేజ్ మనకి ఎంత అవసరమో అంతవరకు పర్సంటేజ్ ఒకసారి మనకి అవైలబుల్ సెల్ఫ్ కంట్రిబ్యూషన్లో మనకి ఎంత పర్సంటేజ్ అయితే అవసరమో అంత మనకి సెలెక్ట్ చేసుకొని రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రీజన్స్ అన్ని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినాయి మీకు. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇల్నెస్లో డాక్యుమెంట్ నేను చెప్పలేదు, అది డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. తర్వాత మెడికల్ అండ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ డ్యూ టు డిజేబిలిటీ, అంటే ఎంప్లాయీకి కానీ డిపెండెంట్కి కానీ డిజేబిలిటీ ఉంటే ఆ డిజేబిలిటీకి ఎక్స్పెన్సెస్ అవుతుంటే, మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుతుంటే అవి వాటి ఆ రీజన్తో కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డాక్టర్ సర్టిఫికేట్ సరిపోతుంది. అలాగే లాస్ట్ ఆప్షన్ కూడా ఇంకోటి ఉంది చూడండి, స్కిల్ డెవలప్మెంట్ ఆర్ రీస్కిల్లింగ్ ఆర్ ఎనీ అదర్ సెల్ఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని. అంటే మనం హయ్యర్ కోర్స్ ఏదన్నా చేయదలుచుకుంటే అప్పుడు, లేదా మన స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏదన్నా ప్రోగ్రామ్ ఏదన్నా చేయదలుచుకుంటే, ఆ ట్రైనింగ్కి వెళ్ళదలుచుకుంటే ఆ ట్రైనింగ్ సంబంధించి కూడా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అప్పుడు ట్రైనింగ్ కాస్ట్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనకు సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏవేంటంటే, ఏదైనా మన ఇండియా వెళ్ళొచ్చు, అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ లెటర్, శాంక్షన్ లెటర్ రావాలి. తర్వాత డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అయితే కాపీ ఆఫ్ ఇన్వాయిసెస్, మనం కట్టిన కోర్సుకు సంబంధించిన ఫీజుల యొక్క ఇన్వాయిసు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా సరే అదే సేమ్, మన ఫీజు యొక్క ఇన్వాయిసెస్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి స్టడీ లీవ్ శాంక్షన్ లెటర్, స్టడీ లీవ్ మీద వెళ్తున్నట్లయితే స్టడీ లీవ్ శాంక్షన్ లెటరు, లేదా ఎన్ఓసీ ప్రొవైడ్ చేస్తే ఎన్ఓసీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. నేను ఎగ్జాంపుల్కి హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెల్ఫ్ కంట్రిబ్యూషన్ మనం ఇందాక చూసాం కదా, అది వస్తుంది. దానితో పాటు మనకి 25% సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి టోటల్ అమౌంట్ విచ్ కెన్ బి విత్డ్రాల్, ఎంత అమౌంట్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చో, అదేవిధంగా పర్పస్ ఆఫ్ విత్డ్రాల్ కూడా మనకు వస్తుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. మనం అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. అవన్నీ కరెక్ట్గానే ఉన్నట్లయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక నోటీస్ వస్తుంది, ఏంటంటే మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. విత్డ్రాల్ ఫామ్ సిస్టమ్ జనరేట్ అవుతుంది, దాన్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకుని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత డీడీఓతో చెక్ చేసుకుని మన థంబ్ ఇంప్రెషన్ కానీ సిగ్నేచర్ కానీ వేసి డీడీఓ యొక్క సిగ్నేచర్ చేయించుకుని మన కన్సర్న్ ఎస్టీఓకి సబ్మిట్ చేయాలి. ఎస్టీఓకి సబ్మిట్ చేయగానే ఎస్టీఓ అన్నీ చెక్ చేసుకుని ఆ విత్డ్రాల్ రిక్వెస్ట్ కరెక్ట్గా ఉందనుకుంటే ఆథరైజ్ చేస్తాడు. ఆథరైజ్ చేయగానే సిఆర్ఏకి వెళ్తుంది. సిఆర్ఏ అక్కడ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేయగానే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతాయి. ఇన్ కేసు మనకి కన్ఫర్మ్ కొట్టిన తర్వాత విత్డ్రాల్ రిక్వెస్ట్ ఫామ్ ఏది రాలేదనుకోండి, జనరేట్ అవ్వలేదనుకోండి, ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మాత్రమే వచ్చిందనుకోండి, అప్పుడు మనం విత్డ్రాల్ ఫాము డౌన్లోడ్ చేసుకుని 601 పీడబ్ల్యూ ఉంటుంది, అది మన వెబ్సైట్లో gsrmax.inలో అందుబాటులో ఉంటుంది మీకు. కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ సెక్షన్లో
సిపిఎస్ సెక్షన్ ఉంటుంది. ఆ సిపిఎస్ సెక్షన్లో సిపిఎస్ సంబంధించిన అన్ని ఫామ్స్ ఉంటాయి. ఇగోండి ఎన్పిఎస్ సిపిఎస్ ప్రాన్ పార్షియల్ విత్డ్రాల్ ఫామ్. ఆ ఫామ్ను మనం డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ను ఫిల్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మనం అటాచ్ చేసేసి మనకి ఎస్టీఓకి సబ్మిట్ చేసేయచ్చు. సబ్మిట్ చేసేయగానే పేమెంట్ ఇనిషియేట్ చేస్తాడు, ఫర్దర్గా ఆథరైజ్ చేస్తాడు ఎస్టీఓ. థ్యాంక్ యూ ఆల్. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే మనకి ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను కొంచెం లేట్ అయినా సరే. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.